మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కరోనా సమయంలో సైతం సాయన్న కార్యాలయం నాయకులు కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది కాకపోతే నాయకులు కార్యకర్తలు మాస్క్ ధరిస్తేనే కార్యాలయంలోకి ఎంట్రీ అంటూ ఎమ్మెల్యే సాయిన తేల్చిచెప్పడంతో నిన్న మొన్నటి వరకు మాస్కులకు దూరంగా ఉన్న నేతలు సైతం మాస్కులు పెట్టుకొని దర్శనం ఇచ్చారు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే సాయిన మాస్క్ భౌతిక దూరం తప్పనిసరి అని నిబంధనలు పెట్టారు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సాయన్న కార్యాలయం కిక్కిరిసిపోయింది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోర్డు మాజీ సభ్యుడు హాజరయ్యారు బోర్డు మాజీ సభ్యులందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా కార్యక్రమాన్ని కొనసాగించారు ఎనిమిదో వార్డు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం మాత్రం రెండు మాస్కులు ధరించి మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు సాయన్న కార్యాలయం నాయకులతో నిండిపోవడంతో చాలాసేపు కార్యాలయం బయటే గడిపారు మొత్తానికి బోర్డు మాజీ సభ్యులు టీఆర్ఎస్ నేతలు సైతం మాస్కులు ధరిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు అవుతున్నారు కొందరు నేతలు ఫోటోలకు ఫోజులు ఇచ్చే సమయంలో మాస్కులు తీసివేయడం కోసం మెరుపు ఎమ్మెల్యే సాయి నగారికి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు నాల్గో వార్డు నా శ్రేయ విలాషులకు అభిమానులకు వార్డు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు చూపిస్తున్న ఆదరణ ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ పనహ సంతోష్ టీఆర్ సీనియర్ నాయకుడు నేత భవితవ్యానికి తీర్పునిచ్చే వారి రోజు నేడు ప్రజానికం వద్ద ఉన్న విలువైన ఆయుధం రోజు నేడు కాలం గడిచినా పరిస్థితులు తారుమారైన ఈ రోజు మాత్రం పద్దెనిమిది ఏళ్ల పైబడ్డ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైంది ఏంటి ఈ రోజు అనుకుంటున్నారా అదేనండి నేడు నేషనల్ ఓటర్ డే నేటి రోజును పురస్కరించుకుని ప్రత్యేక కథనం రాష్ట్ర మార్చేది ఓటర్ ఆ ఓటర్కు నేడు ప్రత్యేక రోజుగా నేషనల్ ఓటర్స్ డే ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై జనవరి రెండు వేల పదకొండులో ప్రారంభించింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర కేబినెట్ లో ఆమోదించగా ఆనాటి నుంచి నేషనల్ ఓటర్స్ డే ను అధికారికంగా నిర్వహిస్తున్నారు ఆనాటి నుంచి ఓటర్ మహాశయుడికి ఈ రోజును కేటాయించగా ప్రతి నగరంలోనూ నేషనల్ ఓటర్స్ డే ను పురస్కరించుకుని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తారు ప్రస్తుతం కంటోన్మెంట్ లో అన్నిటా తామై వేడుకలు నిర్వహిస్తున్నారు కానీ వారి భవిష్యత్తుపై తీర్పునిచ్చే ఈ రోజున మాత్రం ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా అలా వదిలేశారు వారి తీర్పుతోనే నేతల గెలుపు ఓటంలు తారుమారవుతుండగా నేడు మాత్రం అంతగా ఈ వేడుక మాత్రం కనిపించలేదు ఇప్పటికీ ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ తాము కంటోన్మెంట్ ఓటర్మని గర్వంగా చెప్తుండగా మడ్ఫోర్ట్ గుడిసెవాసులు సైతం తొలగించిన తమ ఓట్లను తిరిగి చేసిందంటూ అభ్యర్థనలు అందజేస్తున్నాయి మరి ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ నేటి రోజును సెలబ్రేట్ చేసుకోక తప్పదు పరిస్థితులు ఎలా ఉన్నా నేటి కరోనా రోజులతో ఏ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయలేని పరిస్థితి కాగా తీర్పునిచ్చే ఓటరు రాజ్యాధికారం అనుభవించే ఇది రోజు ఓటర్లారా హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే మంచి భవిష్యత్తు ఆదర్శం డైనమిక్ నాయకుడు మీడియా సెల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు మరియు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆర్కే విఎన్డబ్ల్యూఏ సభ్యుడు రాధాకృష్ణ రవీంద్రనాథ్ రాజేష్ మనోజ్ చందు శ్రీకాంత్ అనురుద్ సతీష్ యాదవ్ వివేక్ జయేష్ ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం సందడి వాతావరణానికి వేదికగా మారింది మొన్నటి వరకు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పలాలని లబ్దిదారులకి అందజేసిన సాయన్న కరోనా కేసులు పెరుగుతుండటంతో తన కార్యాలయానికి లబ్దిదారులను పిలుచుకుని సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారు దీంతో నియోజకవర్గంలో వార్డుల వారిగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులని ఎమ్మెల్యే సాయన్న మంగళవారం అందజేశారు ఇరవై నాలుగు మందికి తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల చెక్కులని పంపిణీ చేశారు బోర్డు మాజీ సభ్యుల సమక్షంలో లబ్దిదారులకి చెక్కులని ఎమ్మెల్యే సాయన్న అందజేశారు పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రి పాలై చికిత్స పొందిన వారు వార్డుల వారీగా నేతల సహాయంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే సాయన్న ద్వారా దరఖాస్తు చేసుకున్నారు లబ్దిదారులకు మంజూరైన చెక్కులని వార్డుల వారిగా నాయకుల చేతుల మీదుగా చెక్కులని ఎమ్మెల్యే సాయంత్రం పంపిణా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకి సంజీవనిలా ఉన్నాయని సాయంత్రం రోజు తొమ్మిది లక్షల యాభై వేలు దాదాపు ఒక్కొక్క అరవై వేల చెక్కులు కొన్ని ముప్పై వేలు ఇరవై వేల చెక్కులు ఇలా ఇవ్వడం జరిగింది చాలా మంది బీద వాళ్ళకి ఇప్పుడు లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే వాళ్ళకి కూడా అరవై వేలు డెబ్బై వేలు ఇట్లా వచ్చిన చెక్కులు చాలా మందికి ఇది ఒక సంజీవనిలాగా ఉంది సీఎం గారి మన ఆయన చేసిన పని ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇలాంటి అనేకమైన సంక్షేమ పేదలకు అందే పథకాలు లేవు ఏదో ఇస్తే ఒకవేళ ఐదు వేలు పదివేలు ఇట్లా ఇస్తాం కానీ ఇలా లక్షలు లక్షలు మనం మెడికల్ దాని నుంచి ఎల్ఓసి కూడా ఇస్తున్నాము అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నాము కంటోన్మెంట్ ఐదో వార్డు గృహలక్ష్మి కాలనీలోని సాయన్న కార్యాలయం లబ్దిదారులతో కిక్కిరిసిపోయింది పెద్ద సంఖ్యలో లబ్దిదారులు రావడంతో సాయన్న అందరికీ చెక్కులు అందజేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా చెక్కులు వచ్చాయని ఆయనను ఎప్పుడూ మరిచిపోవద్దంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సాయన్న అవగాహన కల్పించారు కంటోన్మెంట్ రెండో వార్డు నుండి బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పలువురికి కూడా చెక్కులు అందజేశారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి మాజీ సభ్యులు నళ్లి కిరణ్ పాండు యాదవ్ లోకనాథ్ తో పాటు జీహెచ్ఎంసీ కార్పరేషన్ మాజీ సభ్యుడు నరసింహ ముదురాజ్ తో పాటు వార్డుల సీనియర్ నాయకులు పిట్ల నగేష్ ముప్పిడి మధుకర్ పనసా సంతోష్ గంగారాం సదానంద్ గౌడ్ రామారావు నిత్యానంద్ నీరజ్ తదితరులు పాల్గొన్నారు మొత్తానికి కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందజేస్తూ సాయ్ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రామ్ కార్డుపై అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఓటర్స్ డే పురస్కరించుకుని ఓటు హక్కుపై మొండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక అవగాహన కల్పించారు మంగళవారం వెస్ట్ మారేడుపల్లిలోని మైసం ఆలయం వద్ద ఈశ్రామ్ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపిక అసంఘటిత కార్మికులకి ఈ శ్రామ్ కార్డు యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ ఈశ్రామ్ కార్డుకి రిజిస్ట్రేషన్ చేయించారు ఈశ్రామ్ కార్డు పొందిన వారికి అనేక లాభాలున్నాయని వారికి అవగాహన కల్పించారు అనంతరం మొండా డివిజన్ లోని యాదయ్యనగర్ లో జాతీయ ఓటర్స్ డే పురస్కరించుకుని ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత తెలుపుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఆమె తెలిపారు ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ స్థానికులు చే ప్రతిజ్ఞ చేయించారు న్యూ అంబేద్కర్ హార్ట్స్ లో విద్యార్థుల భవితవ్యంతో పాటు ఈశ్రామ్ కార్డులపై దృష్టి పెట్టింది ప్రజాచైతన్య యూత్ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ సహకారంతో మడ్ఫోర్డ్ గుడిసెల్లో నివాసం ఉంటున్న విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారికి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు దరఖాస్తు చేయించి వారికి అందించడంతో పాటు పలువురికి ఈశ్రామ్ కార్డులను తమవంతు సహకారంతో అందించింది ఆ నేత వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే సాయన ద్వారా పరిష్కారానికి కృషి చేయగా ఆయన అనుచరులు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు రెండో వార్డులో టీఆర్ఎస్ ఇటీవల పీజే నగర్ నాగమగుడి వద్ద పర్యటించారు స్థానికంగా సీసీ రోడ్డు డ్రైనేజీ విద్యుత్ దీపాల సమస్య నెలకొందని బస్తీవాసులు టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు బస్తీ పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే సాయన సంబంధిత అధికారులకు సమస్యలను తెలియజేయడంతో మంగళవారం వీధి దీపాలకు మరమత్తులు నిర్వహించినట్లు టీఎన్ శ్రీనివాస్ తెలిపారు స్థానికంగా జరుగుతున్న శ్రీనివాస్ వర్గం పనులను పర్యవేక్షించిన వారిలో నగేశ్ శేఖర్ విజయ్ తదితరులు ఉన్నారు యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుని నలుగురికి ఆదర్శంగా నిలవాలని సోషల్ జట్టి సూచించారు ఉన్నత విద్యను అభ్యసించిన వారు సమయాన్ని వృధా చేయకుండా స్వయం ఉపాధి వైపు ఫ్రెండ్స్ సర్కిల్ టీ స్నాక్స్ జ్యూస్ సెంటర్ ఐస్ క్రీమ్ పార్లర్లను జట్టి ఉమేష్ ప్రారంభించారు పికెట్ చౌరస్తాలో అందరికీ అందుబాటులో ఉండేలా ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులను జట్టి ఉమేష్ అభినందించారు కష్టాన్ని నమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హర్షిత రెస్టారెంట్ నిర్వాహకులు నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు అది సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తూ కరోనా వ్యాప్తి నివారణకి కృషి చేస్తున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు నేడు ఏకంగా కరోనా పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతంగా శానిటేషన్ నిర్వహించారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని తాడ్బంద్ బజార్ దర్గా గల్లీలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు పరీక్ష కేంద్రానికి రోజు రోజుకి తాకిడి పెరిగిందని ఇతరులు కరోనా బారిన పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించడం జరిగిందని శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు చెప్పారు కంటోన్మెంట్ ఐదో వార్డులోని వాస్వీ నగర్ లో మరో వాహనం ద్వారా శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే కార్యక్రమాన్ని కొనసాగించారు కాలనీలోని ప్రతి ఇంటి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా శానిటేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో షేక్ కాజా మహేష్ మణికంఠ సీతల్ నిజాం లడ్డు నాని తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డు జగదీష్ నగర్ కాలనీలో గత కొంతకాలంగా కలుషిత నీటి సమస్య ఉంది స్థానిక బోర్డు మాజీ సభ్యుడు సదాకేశరెడ్డి దృష్టికి సమస్యని కాలనీ వాసులు తీసుకొచ్చారు వెంటనే బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి కలుషిత నీటి సమస్యను తీసుకువెళ్లినట్లు కేసవరెడ్డి మంగళవారం కంటోన్మెంట్ విభాగం అధికారులు స్థానికంగా నెలకొన్న కలుషిత నీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్లు కేసవరెడ్డి టీం సభ్యులు చెప్పారు కలుషిత నీరు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని గుర్తించి లీకేజ్ వద్ద నిర్వహించడం వారు చెప్తున్నారు వెంటనే అధికారులు మరమ్మత్తు పనులు నిర్వహించడం పట్ల వాటర్ వర్క్ ఏఈ శశాంక్ కి కృతజ్ఞతలు చెప్పారు స్థానికంగా జరుగుతున్న పనులని రెడ్డి టీం సభ్యులు అశోక్ జబ్బార్లు పర్యవేక్షించారు వృధాగా పోతున్న నీటిని ఓడిసిపట్టి వాటి విలువని తెలియజేస్తూ నీటి బొట్టు వృధా కాకుండా వాటిని కాపాడి పనులు పడ్డారు జేఎంఆర్ టీం సభ్యులు లీకేజ్ తో పాటు నీరు వృధాగా పోతుండటంతో ఆ నీటిని కాపాడేందుకు సిద్ధమయ్యారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల ప్రజార్ చిన్న తోకటలో లీకేజ్ తో మంచి పైప్ లైన్ దెబ్బతిని వృధాగా మంచినీరు బోర్ నీరు పోతోంది దీంతో ఫిర్యాదు అందుకున్న జెంఆర్ తన టీం పురమాయించగా కొన్ని చోట్ల వాల్వుల ఏర్పాటుతో పాటు మరికొన్ని చోట్ల మరమ్మత్తులు చేయించారు పర్యవేక్షణలో స్థానిక నేతలు శ్రీధర్ విజయ్ రవికుమార్ చారి ఏలాంగో శ్రావణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు కోవిడ్ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతిని నడిపించాలని ఆదేశాలు ఇచ్చినా చేస్తూ కొన్ని విద్యా సంస్థలు ఫీజుల కోసం పాఠశాలల్ని నడుపుతున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు నేతలు విద్యార్థుల చెలగాటం ఆడుతూ ఉన్న తరగతులు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా విద్యా సంస్థలు ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టుకుని ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు లేని తరుణంలో తమ ఆందోళనతో విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు విద్యా సంస్థల పరిశీలనలో స్థానిక టిఆర్ఎస్వి నేతలు పల్లె రాజేష్ గౌడ్ శేఖర్ అమన్ కిరణ్ మోను తో పాటు పలువురు పాల్గొన్నారు నాడు రాబో కాలనీకి గులాబీకి ఉన్న బ్రహ్మాస్త్రం ఆ స్కీమ్ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉన్న విమర్శనాస్త్రం అదే అదే స్కీమ్ అటు గులాబీ నేతలను ఇరుకున పెడుతుండగా ఇటు ప్రతిపక్ష బీజేపీకి ఆలస్యం వారి పాలిట ఆనందాన్ని అందిస్తుంది వీరి తీరుతో విసుగు సాధించాలనుకున్న అంత ఈజీ కాదన్నట్టుగా సాగుతుంది గులాబీ నేతల ప్రయత్నం వారి కదలికలపై నిఘా పెట్టిన ప్రతిపక్ష బీజేపీ కూడా అందుకు తగ్గట్టుగా బాణాలు వదులుతూ గుర్తింపు సాధించుకోవడానికి ఆపతకాన్నే బ్రహ్మాస్త్రంగా వదిలేస్తుంది మరి అందరికీ ఆశ ఉచిత మంచినీరు కంటోన్మెంట్ లో అమలయ్యేనా అది సాధ్యమేనా Watch a special story. Yay, కంటోన్మెంట్ లో ఉచిత మంచి నీరు అమలు చేయాలన్న ఆలోచన ఆనాడు గులాబీ నేతలకు ఈజీగానే కనిపించినా ఇప్పుడు మాత్రం కష్టతరంగా మారింది ఇది గమనించిన బీజేపీ నేతలు కూడా అదే ఉచిత నీరును టార్గెట్ చేసి ఇబ్బందికి గురి చేస్తున్నారు అసలు విషయానికి వెళ్తే అసలు గులాబీ టీం కు ఉచిత నీరు అన్నది వారి చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం వారి అమ్ముల పొదలో ఉన్న ఈ అస్త్రాన్ని ఎన్నికల నాటికి కంటోన్మెంట్ లో ప్రవేశపెట్టాలి అనుకున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు బోటు పాలక మండలి రద్ద్యాయక త్వరలోనే ఎన్నికలు వస్తాయి అనుకుంటే అదంతా తారుమారయ్యింది ఎన్నికలు వస్తాయి పదకొండు కొత్త నేతలు కొత్త పోస్టులతో ఎంట్రీలు ఇచ్చి అధిష్టానం నుంచి మొదలుకొని స్థానిక నేతల వరకు ఎవరిని వదలకుండా ఇరుకున పెట్టేలా ఏ వాటుకు వెళ్లినా అదే పనిగా ఉచిత మంచినీరు ఒకటే ఫెయిల్యులర్ అన్నట్లుగా వ్యవహరించారు వారి ఒత్తిడి తెచ్చేది ఏముంది మనమే నేరుగా సాధిద్దామనుకున్న గులాబీ బాసులు కూడా దారులు దొరికాయే తప్ప ఆచరణలో మాత్రం టైం పడుతుందని తేటదిల్లమైంది ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఉన్న ఒప్పందాలు అవి అన్నిటిని రద్దు చేయాలంటే ఇరుపక్షాల అధికారులు తేలుకోవాల్సిన పరిస్థితి ఉండగా అలా చెప్తే ఇలా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఆ నీటిని నిల్వ చేయడానికి సరైన రీతిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అందుకు తగ్గట్టుగా రిజర్వాయర్ నిర్మాణంలో పాటు స్థల సేకరణ సరఫరా వంటి అంశాలపై సరైన రీతిలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం గులాబీ నేతల ఒత్తిడితో మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా చాలా వరకు పనులు పూర్తయి రిజర్వాయర్ల నిర్మాణం వంటి అంశాలకు కంటోన్మెంట్ నుంచి సహకారం తప్పని పరిస్థితి వీటినన్నింటినీ అంతా సిద్ధం కావడానికి మరో రెండు నెలలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది విశ్లేషకుల వాదన కాగా నెల రోజుల్లో అమలుకు శ్రీకారం చుట్టిన అవి ఆచరణలో మాత్రం కాస్త సమయం పట్టే అవకాశమే కనిపిస్తుంది ఎవరిది అన్నది పక్కకు పెడితే మరో ఏడాది తర్వాత అనుకున్న పథకం ముందే తెచ్చేందుకు గులాబీ నేతలు వారి తెస్తే మావోతిరితోనే వచ్చిందన్న ధీమాలో కాసయ్య నేతలు కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఎన్నికలు వస్తే ఆ స్కీమ్ తో మాతోనే అంటూ మాతోనే వచ్చిందని మాకంటే మాకు అని మార్కులు వేసుకునేందుకు నేతలు కూడా సిద్ధమయ్యారు కంటోన్మెంట్ లోని ఐదు సెంటర్లలో కోవిడ్ పరీక్షా కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో వెనుకనే పరీక్షలు చేయించుకునేందుకు పరీక్షా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు కంటోన్మెంట్ లోని ఐదు సెంటర్లు నమోదైన వివరాలను ఒకసారి చూద్దాం రసల్పురాలో డెబ్బై ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించగా ఆరు మంది కరోనా బారిన పడ్డారు బోయింపల్లిలో నూట ముప్పై మందికి పరీక్షలు నిర్వహించగా ఇరవై మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది తిరుమలగిరిలో నూట పద్దెనిమిది మందికి వైద్య పరీక్షలు చేయగా ఇరవై రెండు మందికి కరోనా సోకింది లో నూట ఇరవై ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించగా పదకొండు మందికి కరోనా పాజిటివ్ గా వచ్చింది బొల్లారంలో నూట మందికి వైద్య పరీక్షలు చేయగా పది మంది కరోనా కరోనా బారిన పడ్డారు మంగళవారం మొత్తం ఐదు మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా డెబ్బై మంది కరోనా బారిన పడినట్లు వైద్యాధికారులు తెలిపారు ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీనా హాస్పిటల్ తుకారాం గేట్ సికింద్రాబాద్ మెటర్నరీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సౌకర్యం కొరకు సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి